చూసుకుంటే నేను హ్యాపీగా ఉన్న డేస్ ఎక్కువ అండి. బాధపడే డేస్ తక్కువ. సూపర్. హలో, యా, రెడీ యా. కాబట్టి పూరి, నేను ఈవినింగ్ టైంని తగ్గించుకోవడానికి ట్రై చేసాను అన్నారు కదా, వండర్ఫుల్. నేను ఒకటి చెప్తాను, అంటే అది 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను అరైవ్ అవ్వాలి. మీరు ఇంకా ఆ మధ్యలోనే ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ మీకు ఉంది కాబట్టి ఇంకా మీరు గట్టిపడాల్సింది అవన్నీ చాలా ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం అనేది ఈజీ. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఈ ఫెయిల్యూర్ అన్నప్పుడు బాధపడిపోవటం, హిట్ అన్నప్పుడు ఎనర్జీ తోటి అని మీరు అన్నారు ఇందాక, నాకు ఏమని చూస్తుంటే హిట్ తోటి ఎనర్జీ అనేది సహజం. ఎస్, వీ హ్యావ్ టు హోల్డ్ ఇట్. నేను సత్యదేవికి మన మిగతా మోహన్ రాజు చెప్పాను, మీరు ప్రతి థియర్ తిరుగుతుండండి, వాళ్ళు ఇచ్చే జోష్ అది మీరు ఆస్వాదించండి, అది మీరు లోపలికి గుండెలో నిండుగా నింపుకోండి. ఇది మీకు ఫ్యూచర్ సినిమాలు కానీ, ఫ్యూచర్ మీ కెరీర్ కానీ, ఇది చాలా స్పిరిట్ గా పనిచేస్తుంది, మీకు ఫ్యూయల్ గా పనిచేస్తుందని నేను చెప్పి ఇదేమా చెప్పి ఫస్ట్ 2-3 డేస్ తిరుగుతూ ఉండే సత్య అదే పని మీద సత్యదేవ్ తిరుగుతున్నాడు. మన డైరెక్టర్ కూడా ఎక్కడ అవకాశం ఉంది అక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, అటు తిరుగుతూనే ఉన్నాడు. బట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడిపోవటం, మొదలుపడటం, ఆ హీలింగ్ కి కొంత టైం కావాలి, ఆ టైం తగ్గించుకుంటాను అంటామని మీ పరిణితిని సూచిస్తుంది. ఐ అప్రిషియేట్ ఇట్. బట్ డంగ్ అయిపోకుండా దాని నుంచి ఛాలెంజింగ్ గా తీసుకుని ఇంకొంచెం కసి పెంచుకుని ఎక్కడ తప్పు జరిగింది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్నది మనం ఎక్కువ ఫెయిల్యూర్స్ నేర్చుకోవాలి. దాంతో యువర్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్, మీకు క్రాఫ్ట్ తెలుసు, ఆర్టిస్ట్ ఎలా చేయించుకోవాలో తెలుసు, మీ పెన్ను కలం బలం ఏంటో మా అందరికీ తెలుసు. సో మీలాంటి వాళ్ళు మీకు 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 ఉన్నటువంటి మంచి వాతావరణంలో మీరు ఉండి ఆలోచిస్తే కథలకి కొదవలేదు, బికాస్ మీరు కథకుడు, డైరెక్టర్. సో దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో అణిచిన స్ప్రింగ్ ని వదిలితే బొమ్మని ఇంకా స్కై లెగుస్తుంది, తారాజువలాగా అలాగ లేచేలాగా మీరు చెయ్యగలరు, చేస్తారు. మీలాంటి డైరెక్టర్స్ అని యూ హ్యావ్ టు అగైన్ షో చూపిస్తా. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ పూరి నేనే మొన్న అలాగే ఇప్పుడు ఈ సినిమాకి నేను వెంటనే డంగ్ అయిపోలా. ఏప్రిల్ సినిమా రిలీజ్ అయింది, మే లో హాలిడే వెళ్ళాను, నేను నా వెబ్సైట్ సూపర్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. నాకు తెలుసు నెక్స్ట్ రాబోయే సినిమాని ఎలాగా చేయాలి అనే దాని మీద కసిగుద్ది ఆ మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి ఇది ఫెయిల్ అయిన తర్వాత అండ్ దాన్ని వాళ్ళందరిలో జోష్ నింపి మన డైరెక్టర్లో కానీ మిగతా వాళ్ళతో మనకు వచ్చిన స్క్రిప్ట్ తోటి సంతృప్తి చెందకుండా మనం ఎంత చేస్తే అంత పెరుగుతుందని లాస్ట్ మినిట్ వరకు చేసాం. ఎగ్జాంపుల్, నేను 9 తర్వాత కూడా మళ్ళీ రీషూట్ చేసామని చెప్పామే, అది మళ్ళీ మా చర్నింగ్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్. అది ఎప్పుడైతే చేస్తున్నారు అలాగే బోల్డ్ అంత మంచి జరుగుతూ వచ్చింది మధ్య మధ్యలో. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఓకే యు టేక్ రెస్ట్ బట్ డోంట్ రిలాక్స్. అది ఛాలెంజ్ చేసుకోండి. మొన్న లైగర్ ఫ్రైడే పోయిందంటే సాటర్డే సండే చూసా, ఇది తేడా అని అర్థం అవ్వగానే మండే జిమ్ కి వెళ్ళి 100 స్క్వాట్స్ కొట్టా, ఎందుకంటే నీస్ స్ట్రాంగ్ ఉండాలి అమ్మా. అంతే, ఐఎమ్ గెటింగ్ రెడీ సార్. అండ్ ఈ టైంలో అడుగుతాను, నా ఆటో జాని ఏం చేశారు సార్? ఆటో జాన్ని పక్కన పెట్టేసాను సార్, దానికంటే అంతకంటే మంచిది రాస్తాను. ప్లీజ్ ఎనీ టైం, ఎనీ టైం. అది ఎందుకంటే ఎప్పుడు పార్ట్ దానిలో సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అయ్యాం కాబట్టి అండ్ నాకు నీకు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇందులో నాకు మరి చేద్దాం పూరి. మీకు వేరే ఆప్షన్స్ ఉంటే మోస్ట్ వెల్కమ్, వచ్చి నేనే పూజా కార్యక్రమం ఉంటే నేనే క్లాప్ కొడతాను ముహూర్తం అండ్ ఏమాత్రం ఉంటే డెఫినెట్ చేద్దాం. నో సార్, వెరీ సూన్ నేను వస్తున్నాను మీ దగ్గరికి, అంతే. షుడ్ కమ్. ఏమో దానికోసం ఏమో ఫ్యూచర్ రాబోయే ఆ అద్భుతమైన సినిమా కోసం ఏమో ఈ రోజు మన ఇద్దరం ఈ రకంగా ఇన్స్టాల్ అండ్ దీంట్లో కానీ
వండర్ఫుల్, చాలా సో హ్యాపీ అండి మీతో ఇలా మాట్లాడడం. అసలు ఇంతసేపు లైవ్ లో సరే అయితే పురి ఉంటా అయితే, త్వరలో కలుస్తాను. See you soon. Yeah.